హాయ్ ఎవరీబడి, వెల్కమ్ టు మిస్టర్ లోకల్ ఛానల్. ఇప్పుడు నేను మీకు కన్నడ ఫిల్మ్ రివ్యూ చెప్పబోతున్నాను. ఫిల్మ్ టైటిల్ వచ్చేసి అల్లిదు ఉల్లుదవరు. కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నా కూడా తెలియదు, బట్ దట్స్ హౌ ఇట్ ఇస్. ఫిల్మ్ టైటిల్ అల్లిదు ఉల్లుదవరు. ఇది లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ 2019 లో రిలీజ్ అయింది, బట్ నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. నేను ఇది ఈరోజు మార్నింగ్ చూడడం జరిగింది. సో ఈ రివ్యూ మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఫిల్మ్ లో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి ఈ ఫోర్ పోస్టర్ మీద ఎవరైతే కనబడుతున్నారో వీళ్ళు ఫోర్ మెయిన్ క్యారెక్టర్స్. తిను హీరో, హీరో వచ్చేసి బెద్రే, అశు బెద్రే. తను ఈ ఫిల్మ్ కి ప్రొడ్యూసర్ కూడా. హిస్ యాక్టింగ్ ఇస్ ఓకే, నాకు అంత సూపర్ గా అనిపించలేదు, వెరీ వెరీ నార్మల్. ఈస్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ టు, సో ఐ జస్ట్ వాంటెడ్ టు స్టాప్ ఇట్ హియర్. హీరోయిన్ వచ్చేసి బాగానే చేసింది, షీ గాట్ వెరీ స్మాల్ అండ్ డీసెంట్ రోల్, షీఈస్ ఓకే. పవన్ కుమార్, తను కన్నడ ఫిల్మ్, చాలా మందికి మీరు కన్నడ ఫిల్మ్స్ వస్తే మీకు అతని పేరు బాగా ఫేమస్, బాగా తెలిసి ఉంటుంది. తన ప్రీవియస్ ఫిల్మ్స్ నాకు చాలా బాగా ఇష్టం, మెయిన్గా లూసియా అండ్ యూటర్. ఈ రెండు ఫిల్మ్స్ మీరు చూసినట్లయితే తను ఆ రెండు ఫిల్మ్స్కి తనే డైరెక్టర్. చాలా బాగుంటాయి ఫిల్మ్స్, నేను చూశాను, అవి థియేటర్లో చూశాను, నాకు బాగా అనిపించాయి. తను ఈ ఫిల్మ్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాడు, ఒక గుడ్ రోల్. అతుల్ కుల్కర్ని వెరీ ఫేమస్, మన తెలుగు ఫిల్మ్స్లో కూడా చాలా యాక్ట్ చేశాడు. వీళ్ళందరికీ మంచి డిసెంటర్స్ వచ్చినాయి, ఒక మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. బట్ ఈ ఫిల్మ్ మెయిన్ జోన్ వచ్చేసి ఒక సైకలాజికల్ థ్రిల్లర్. మెయిన్ థీమ్లోకి వచ్చేస్తే హీరో ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్. రిపోర్టర్ అంటే తను మామూలు న్యూస్ కవర్ చేయడు, బట్ ఏదైనా హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ గోస్ట్ అంటే దయ్యాలు ఉన్నాయా లేదా అనేది ఒక చిన్న కెమెరాస్ అవి ఫిట్ చేసి తను ఇన్వెస్టిగేట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు వాళ్ళ న్యూస్ ఛానల్కి. ఇట్ వాజ్ ఎ హ్యూజ్ హిట్. తను 99 ఎపిసోడ్స్ కంప్లీట్ చేస్తాడు. తన 100th ఎపిసోడ్కి ఒక అతను వచ్చి ఛాలెంజ్ చేసి ఫలానా ఒక ఒక హౌస్కి వెళ్ళి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని సాల్వ్ చేయమని తనని ఛాలెంజ్ చేస్తే తను అక్కడికి వెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్లో ఎదుర్కొంటాడు అనేది మెయిన్ థీమ్. అది థీమ్ నాకు బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ అంతా ఈ సెటప్ అంతా చేశాడు, ఇట్ వాజ్ ఓకే అంటిల్ దెన్. అంటే కొంచెం స్లోగా డ్రాక్ట్గా ఉన్నా సరే ఇట్ వాజ్ ఓకే, బికాస్ యూ నో సాంగ్స్ ఎట్ ఆల్, సాంగ్స్ ఏం లేవు, అంతా స్టోరీ మీద ఉంది కాబట్టి ఇట్ వాజ్ ఓకే టిల్ దెన్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే యూనో ఐ వాజ్ ఏబుల్ టు గెస్, నాకు నా ఎందుకో ఈజీగా గెస్ చేసేసాను ఏంటి స్టోరీ, సెకండ్ హాఫ్ ఏంటి, ఎందుకు జరుగుతుందనే నాకు ఈజీగా సస్పెన్స్ అంతా తెలిసిపోయింది అనిపించింది. మరి అందరికీ అలా అనిపిస్తుంది లేదు, బట్ నేనైతే కుడెంట్ ఎంజాయ్ ది సెకండ్ హాఫ్. మెయిన్ కాన్సెప్ట్ అంతా నాకు అవైజబుల్ టు గెస్ట్. మీకు చూస్తే ఇట్ ఇస్ యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువాలిటీ. మీకు కొత్తగా అనిపించవచ్చు, నాకు మాత్రం ఇట్ ఇస్ నాట్ దాట్ గ్రేట్. ఒక మంచి యూనో డీసెంట్ అటెంప్ట్ అని చెప్పచ్చు కన్నడ ఇండస్ట్రీలో, దట్ టు విత్ లిమిటెడ్ బడ్జెట్. చాలా లిమిటెడ్ బడ్జెట్లో తీశారు. సో గివ్ ఇట్ ఎ ట్రై, చూసి నాకు కూడా చెప్పండి. నాకు ఈ ఫిల్మ్లో ఈ పర్ఫార్మెన్సెస్ కానీ కాన్సెప్ట్ కానీ ఇవే కాకుండా నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించడం కదా, ఇట్ వాజ్ ఎక్సెప్షనల్. చాలా బాగా అనిపించింది. థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో, అవన్నీ కూడా నాకు మ్యూజిక్ బాగా అనిపించింది. గ్రాఫికల్ కంటెంట్ కూడా కొంచెం ఇట్ వాజ్ ఓకే, అండ్ వాళ్ళ లిమిటెడ్ బడ్జెట్కి ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్. సో సినిమాటోగ్రఫీ ఈజ్ ఓకే, రెస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఓకే. వాళ్ళు ఉన్న బడ్జెట్ కన్స్ట్రెంట్స్లో ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిలిం. బట్ నాకు ఐ కుడెంట్ ఎంజాయ్ ద సెకండ్ హాఫ్ మచ్, బికాస్ ఐ ప్రెడిక్టెడ్ ఇట్ వెరీ వెరీ ఎర్లియర్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే ఐ వాజ్ ఏబుల్ టు ప్రెడిక్ట్. సో ఇట్ డిపెండ్స్. ఐఎమ్ గోయింగ్ విత్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. బట్ ఈ ఫిలిం కన్నడ ఇండస్ట్రీలో పెద్ద హిట్ లాస్ట్ ఇయర్, చాలా పాడింది. 50 డేస్ ఫంక్షన్ చేశారు, అండ్ ఐ థింక్ 75 డేస్ దాకా థియేటర్స్లో రన్ అయింది. బట్ నాకు అంతగా అనిపించలేదు. సో ఇట్ డిపెండ్స్. మీరు కూడా చూసి జస్ట్ లెట్ మీ నో హౌ యూ గైస్ ఫీల్ అబౌట్ ద ఫిలిం. కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు నచ్చిందా లేదనేది. ఐ బి రియల్లీ హ్యాపీ టు గో త్రూ దెమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీ సజెషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ లోకల్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్. థ్యాంక్ యూ. లెట్ మీ నో హౌ యూ గైస్ ఫీల్ అబౌట్ అవర్ రివ్యూస్. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్ బాయ్. టేక్ కేర్. స్టే హోమ్. స్టే సేఫ్.